నమస్తే నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర వెల్కమ్ టు కామన్ లైబ్రరీ ఫ్రీక్వెంట్గా జరుగుతున్నటువంటి స్కామ్ నేను ఎప్పటికప్పుడు జనాలు అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తాను కానీ ఎందుకు పాపం రాజకీయ విషయాల మీద మిగతా అంశాల మీద మన యూట్యూబ్ వ్యూవర్స్ చూపించేటువంటి శ్రద్ధ ఆసక్తి ఇందులో ఎంటర్టైన్మెంట్ లేదు లేకపోతే మనకేం సంబంధం అనుకుంటారో తెలీదు లబోది మళ్ళీ వెళ్ళే అన్నా నువ్వు ఇప్పుడు మూడు నెలల క్రితం వీడియో పెట్టు ఇవాళ మా ఇంట్లో మా ఇంట్లో ఏందన్నా మా తెలిసిన చుట్టాల అబ్బాయికి ఏందన్నా అని మళ్ళీ మేల్స్ పెడతా ఉంటారు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద అప్డేట్ ఉండండి తెలుసుకోండి అది రేపు మీ దాకా వచ్చినా మీకు మీరు స్కిప్ చేసేటువంటి ఒక వీడియో రేపు వద్దు మీకు ప్రాణాంతకం కావచ్చు కమింగ్ టు ద పాయింట్ ఈ పట్టర్ ఫేక్ కాల్స్ అనేటువంటివి కస్టమ్స్ డిపార్ట్మెంట్ పేరు చెప్తా భారతదేశంలో విభిన్నమైన ప్రాంతాలకి మీ పార్సులు ఫెడక్స్ కొరియర్ ద్వారా వచ్చింది మీ పార్సులు ఇంటర్నేషనల్ డెలివరీ సంస్థ ద్వారా వచ్చింది దాంట్లో ఏదో ఇల్లీగల్ వస్తువులు ఉన్నాయని చెప్పి తెలిసింది అందుకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ దానిని హోల్డ్ చేసింది మీరు అర్జెంటుగా కనుక కస్టమ్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి అది క్లియర్ చేసుకోకపోతే మీరు జైలుకి వెళ్తారు ఇది ఈ పనికి మాలినటువంటి కాల్ సెంటర్స్ పెట్టుకుని చేస్తున్నటువంటి ఉదంతం వాస్తవానికి ఒక కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్లియరెన్స్లో మీది ఏదన్నా పార్సిల్ ఆగితే ఇదిగో నేను ఇక్కడ పెడుతున్నాను నేను ఒక ప్రముఖమైన ఆన్లైన్ సంస్థ ద్వారా ఏదో ఒక ఐటెం నేను అబ్రాడ్ నుంచి తెప్పిస్తున్నప్పుడు వాళ్ళకి ఐటెం ఐటమ్ ఏంటి అనేటువంటి దాంట్లో క్లియరెన్స్లో బాబు రాయ ఈ స్టోను ఇది సెమీ ప్రెషర్ స్టోర్ అండర్ ఇది ఎందుకు అని అన్న క్లారిఫికేషన్ కోసం అడిగారు నేను క్లారిఫికేషన్ ఇచ్చాను తర్వాత దాన్ని అప్టైన్ చేసుకుంటామో లేక అప్టైన్ చేసుకోకపోతే లేదు మన దేశానికి సంబంధించినటువంటిది ఈ జువలు ఈ ఐటమ్ కాదు అంటే వాళ్ళు వెనక్కి పంపడం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఇది మీకు డైరెక్ట్గా కస్టమ్స్ నుంచి లెటర్ వస్తుంది తప్ప ఎప్పుడూ ఫోన్ కాల్స్ రూపంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కాల్ చేయడం కానీ పెనాల్టీని ఆన్లైన్లో కట్టమండం కానీ మీరు డబ్బులు కట్టపోతే జైలుకెళ్తారని కానీ ఎక్కడా చెప్పరు కస్టమ్స్ క్లియరెన్స్లో ఏదైనా అబ్జెక్షనబుల్ ఐటెం ఉంటే మీ క్లారిఫికేషను పర్చేజ్కి సంబంధించినటువంటి పర్చేజ్ ఆర్డర్ ఆర్ సేల్ రిసీప్ట్ మీ పర్చేజ్ రిసీప్ట్ని వారు పొందుపరిచి వివరణ ఇమ్మంటారు ముంబై క్లియరెన్స్లాపితే కనుక ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ముంబై క్లియరెన్స్ కస్టమ్స్ క్లియరెన్స్ ఆఫీస్ ఉంటుంది ఢిల్లీ కూడా అంతే హైదరాబాద్ అంతే విశాఖపట్నం అంతే ఎక్కడ ఆపినా కూడా మీకు దాని పర్పస్ అయితే చెప్తారు సాధారణంగా ముంబై కానీ ఢిల్లీ కానీ ఉంటుంది హైదరాబాద్ కూడా కొద్దిగా తక్కువే సో వెళ్లాల్సినటువంటి విధానం మార్గం ఇది దయచేసి ఈ కాల్స్ని నమ్మద్దు ఈ కాల్స్ ద్వారా మోసపోవద్దు ఆన్లైన్లో ఎవరేం చెప్పినా మీరు దాన్ని మర్చిపోయి మీరు వాళ్ళు బెదిరించేస్తే బెదిరిపోయి భయపడిపోయి డబ్బులు గొల్ల చేసుకోవద్దు నాకు ఆల్రెడీ పొద్దున్న కూడా ఒక సోదరుడు పెట్టాడు ఇగో మేలు అన్న ఏం చేయమంటారని చెప్పి నేను అబ్బాయి పేరు వరకు స్ట్రైక్ చేసి మిగతా మెయిల్ అంతా కూడా పెడతా ఉన్నాను నేను ఎవ్వరూ ఇట్లాంటి కస్టమ్స్ క్లియరెన్స్కి సంబంధించిన కాల్స్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు రేపు కూడా ఇలాంటి లీగల్ సిరీస్లో ఇంకొక ఐటెం చెప్తాను రివ్యూస్ మీరిస్తే చాలు ప్రముఖమైన కంపెనీలు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీరు రివ్యూస్ ఇస్తే లక్షల లక్షల డబ్బులు వస్తాయని టెలిగ్రాముల్లో గ్రూపులు పెట్టి ఇన్వైట్ చేసి వీళ్ళని బెయిట్ వేసి పక్కనే ఒక అన్నోన్ పర్సన్కి ఏదో ఐదు లక్షల రూపాయలు నేను ఆడితో మీకు చెప్పించి కోటాను కోట్ల రూపాయలు ఎలా కొల్లగొడుతున్నారో దాని ఆధారాలతో సహా మళ్ళీ మీకు నేను రేపే లో వీడియో చేస్తాను ప్రతి వారము కూడా ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇలా స్కామ్ల ద్వారా జనాలు నష్టపోతున్నటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను మీకు ఉపయోగం లేకపోయినా మీరు చూడడం వల్ల షేర్ చేయడం వల్ల ఇట్లాంటి వీడియోల వల్ల ఉపయోగం ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగం ఉంటుంది చిన్న చిన్న విషయాలకి చాలా భయపడతా ఆత్మహత్య సదృశాలు పాల్పడేటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు దయచేసి అలాంటి పనులకి వెళ్ళేటువంటి వ్యక్తులు కాపాడటం కోసం మీ వంతుగా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడతారు దేర్ ఈస్ నథింగ్ కాల్ డస్ కస్టమ్స్ కాల్ ఫ్రమ్ ది ఇండియన్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ టు వరీ అబౌట్ ఏదన్నా మీరు తెప్పించుకున్నది ఉంటే వారు మీకు లెటర్ పెడతారు మీరు ఆర్డర్ ఇచ్చారు లేదు మీకు తెలిసిగా మీరు ఆర్డర్ ఇవ్వడానికి అది ఫోన్ చేస్తే మాత్రం మీరు భయపడేది ఏంటి దయచేసి కాన్ఫిడెంట్గా ఉండండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా నిర్భయంగా బతకండి మన రాజ్యాంగం కానీ మన న్యాయ వ్యవస్థలు కానీ మీకు ఖచ్చితంగా తోడు ఉంటాయి మన పోలీస్ వ్యవస్థతో సహా జై భీమ్ జై భారత్